అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీభాస్త హై స్కూల్లో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు చారిత్రక ప్రదేశాల గురించి వివరించబోతున్నాను. మొదటిది వేయి స్తంభాల గుడి. వేయి స్తంభాల గుడి 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతనకగా మిగిలిపోయింది. కాకతీయుల శిల్ప కళాశైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన ఆర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారం కొలువైనాడు. రెండవది చార్మినార్. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు కలది అని అర్థం. స్మారక చిహ్నంగా నిర్మించబడిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. చార్మినార్ 4 శతాబ్దాల నుంచి చిక్కుచెదరకుండా ఉంది అంటే కారణం అప్పటి నైపుణ్యాలు సాంకేతికత ఎంత బలంగా ఉన్నాయో మనకి అర్థమవుతుంది. సామాన్యంగా టూరిస్టులు ఈ కట్టడాన్ని చూసి ఫోటోలు దిగి వెళ్తుంటారు. చార్మినార్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. మూడవది గోల్కొండ కోట. గోల్కొండ కోట హైదరాబాద్ నగరంకు ఎత్తైన నల్లరాతి కొండపైన ఉంది. కాకతీయులు పాలించే సమయంలో దీనిని నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారించారు. కాకతీయుల పతనం తర్వాత దీనిని ఢిల్లీ సుల్తాన్ల ఆధీనంలో కొంతకాలం ఉంది. తరువాత ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండ కోటను స్వాధీనం చేసేసుకున్నారు. ధన్యవాదములు.